అది ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక కుందేలు, తావేలు, దుంపలు, క్యారెట్లు తింటుంది. కుందేలు తన దగ్గరున్న దుంపల్ని త్వర త్వరగా తినేసింది. కానీ తావేలు నిదానంగా తినడం చూసిన కుందేలు తినేశాను, నువ్వు ఇంకా నిదానంగా చేస్తున్నావు, తొందరగా కాని. నిదానం ప్రధానమన్నారు మిత్రమా, అదే మంచిది. నిదానం గొప్పదా? అది ఎన్నటికీ కాదు. నువ్వు నాతో పందెం వేస్తావా? మనిద్దరం పరిగెడదాం. నువ్వెంత వేగంగా పరిగెత్తినా నేనే తప్పకుండా గెలుస్తాను. ఓ సరే పందెం. అలా ఆ రెండు పందెం కాసాయి. వారి పందానికి ఒక న్యాయ నిర్ణేత కోసం చూసాయి. ఇంతలో అటుగా ఒక నక్క రావడం గమనించాయి. నక్క గారు, మేమిద్దరం పరుగు పందెం పెట్టుకుంటున్నాం, మీరే తీర్పు చెప్పాలి. అలాగే, అయితే ఇక్కడి నుంచి ఒక మైలు దూరం పరిగెత్తండి. అక్కడ ఒక పెద్ద కొండుంది కదా, అదే గుర్తు. మీరు ఇక్కడి నుంచి పరుగులు మొదలుపెట్టండి, నేను ముందుగా వెళ్ళి కొండ దగ్గర నిల్చుంటాను. సరేనని కుందేలు, తాబేలు పరుగు పందానికి సిద్ధపడ్డాయి. కుందేలు ఎలాగైనా పోటీలో తానే గెలుస్తానని ఎంతో ధీమాగా ఉంది. నక్క తాను అన్నమాట ప్రకారం ఒక మైలు తరువాత ఉన్న కొండ దగ్గరకు పయనమైంది. కుందేలు కాలుతో నేల మీద పెద్ద గీత గీసింది. తాబేలు, ఈ గీత మీదకి రా. ఇద్దరం ఒకేసారి బయలుదేరుదాం. 1, 2, 3. అలా 1, 2, 3 అంటూనే కుందేలు వేగంగా పరుగందుకుంది. తాబేలు నిదానంగా బయలుదేరింది. అలా కుందేలు చాలా దూరం వేగంగా పరిగెత్తడంతో బాగా అలసిపోయింది. తాబేలు కోసం అటు ఇటు చూసింది. అయ్యో, ఈ తాబేలు ఇంకా అక్కడే ఉంది. ఈలోగా నేను కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు. వెంటనే నిద్రలోకి జారుకుంది. కలల లోకంలోకి నెమ్మదిగా జారుకుంది.
ఇంతలో తాబేలు నిదానంగా నడుస్తూ ఎక్కడా ఆగకుండా వస్తూ కుందేలును దాటి వెళ్ళిపోయింది. నిదానంగా కొండ దగ్గరికి చేరుకుంది. ఇంతలో కుందేలుకు మెలకువ వచ్చింది. ఈ తాబేలు ఇంకా అక్కడే ఉన్నట్టుంది. నేను తొందరగా నక్క చెప్పిన చోటికి పరిగెత్తి వెళ్ళి పందెం గెలుస్తాను అంటూ కొండ దగ్గరికి పరుగు మొదలుపెట్టింది. కుందేలు ఆ చోటికి చేరుకుంది. అక్కడ తనకంటే ముందుగా చేరుకున్న తాబేలుని చూసేసరికి, తాబేలు, అవును తాబేలే గెలిచింది, నిదానమే ప్రధానమని నమ్మింది గెలిచింది. మంచి మాటే చెప్పావు తాబేలు, నీ మాటే నెగ్గింది. అలా కుందేలు తన ఓటమిని అంగీకరించింది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.